సార్ కొంచెం ఇట్లా సార్ ఇదర్ దగ్గర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి హరితహారం ప్రోగ్రాంలో భాగంగా హైదరాబాద్ సిటీలో కూడా పోలీసు శాఖకు ఉన్నటువంటి వివిధ ఏరియాస్లో ఇటు లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్, అలాగే సిసిఎస్, టాస్క్ ఫోర్స్, ఆర్మ్డ్ రిజర్వ్, హోంగార్డ్స్, స్పెషల్ బ్రాంచ్, ఇట్లా అన్ని విభాగాల వారికి చెందినటువంటి వాళ్ళ ఆఫీస్ ప్రెమిసెస్లో, పెరేడ్ గ్రౌండ్స్లో, మిగతా చోట్ల క్వార్టర్స్ ఉన్నటువంటి ఏరియాస్లో అన్ని చోట్ల కూడా ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే లాస్ట్ ఇయర్ వేసినటువంటి చెట్లన్నీ కూడా పరిరక్షించి అవి చాలా వరకు మంచిగా ఎదుగుతున్నవి అని చెప్పేసి తెలుసుకోవడంలో మనకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరం వేసిన చెట్లు కూడా అన్నీ కూడా కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు అవి బ్రతికే విధంగా చూసి ఆ తర్వాత అవి పర్మనెంట్ షేడ్ ఇచ్చే విధంగా ఇవన్నీ హైదరాబాద్ సిటీలో మొత్తం కంప్లీట్గా సిటీ అంతా కూడా ఒక గ్రీన్గా కనిపించే విధంగా పోలీసు శాఖ కూడా మిగతా ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకొని అలాగే కమ్యూనిటీ ప్రజలందరితో కూడా స్కూల్స్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ ఇట్లా వివిధ వర్గాల వారితో సమన్వయం చేసుకొని పోలీస్ శాఖ చాలా చురుకుగా ఈ హరితహారం ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తుంది. ప్రజల్ని మోటివేట్ చేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రీన్ కవర్ కాంట్రిబ్యూషన్కి మనకి తెలంగాణ రాష్ట్రంలో 33% ఈ గ్రీన్ కవర్ ఏదైతే ప్రభుత్వం ఆశిస్తుందో ఆ లక్ష్య సాధనలో భాగంగా పోలీసు శాఖ అందరితో సమన్వయం చేసుకొని దీన్ని ఒక భాగస్వామిగా ముందుకు వెళ్తోంది. అయితే మనం ఏ కార్యక్రమం చేపట్టినా అది ఆ ఒక్కరోజుతో ఆగిపోకుండా మనం వేసిన ప్రతి చెట్టు అది బ్రతికి మళ్ళీ పెద్దదయ్యి నీడనిచ్చి గ్రీన్ కవర్లో భాగం అయ్యేంతవరకు కూడా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకునే విధంగా హైదరాబాద్ సిటీలో దీన్ని ప్లాన్ చేసి సిస్టమేటిక్గా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ ఎంటైర్ ప్రాసెస్లో మనం చూసినట్లయితే మానవ వాళి మనుగడకు ఈ ఇకలాజికల్ బ్యాలెన్స్ అనేది మనం మెయింటైన్ చేయడానికి భవిష్యత్తులో మానవ మనుగడ ఉండాలి అంటే ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములై అన్ని ప్రభుత్వ శాఖలతోటి సమన్వయం చేసుకొని ఈ హైదరాబాద్ సిటీలో, తెలంగాణ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఈ గ్రీన్ కవర్ పెంపొందించడానికి కృషి చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మనవి చేస్తున్నాను.